న్యూస్ అరైవల్ 7 ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. దనకొండ మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో గ్రీవెన్సుల సందర్భంగా ఫిర్యాదులు స్వీకరించిన మండల తహసీల్దారు కావేటి వెంకటేశ్వర్లు. ఈరోజు సోమవారం జరిగినటువంటి ఫిర్యాదుల దినోత్సవంలో భాగంగా 7 అప్లికేషన్లు వచ్చాయి మాకు. వాటిల్లో 2 వచ్చేసి హౌస్ సైట్స్ కోసం, 2 రేషన్ కార్డుల కోసం, మిగిలిన 3 వచ్చేసి పొలం కొలతలని, అట్లాగే ల్యాండ్ పర్చేస్ స్కీమ్ కింద ఎస్సీలకు భూములు కొనుగోలు పథకం ఉంది ఎల్పిఎస్ అనేది. దానికి సంబంధించి రుద్ర సముద్రం రైతులు కొంతమంది పెట్టుకున్నారు, సో అది కూడా విచారిస్తాము. అట్లాగే ఇప్పటికీ ఎల్పిఎస్ స్కీమ్ కింద ఒక 40 మంది కావాలని చెప్పేసి, ల్యాండ్స్ కావాలని చెప్పేసి గ్రామం వచ్చేసి పంగినపూడి గ్రామంలో ఆల్రెడీ వెళ్ళి విచారణ చేపట్టడం జరిగింది. మండల ప్రజలకు తెలియజేసేది ఏంటంటే, గొనపండ మండలానికి సంబంధించినంత వరకు ఎవరైనా సరే అర్హులైనటువంటి రైతులు ఉండి అమ్మేటువంటి పట్టాదారులైనటువంటి రైతులు కనుక్కున్నట్లయితే, అలాంటి వాళ్ళకి ఇప్పటికీ మా రెవెన్యూ అధికారులు కూడా ఆదేశాలు ఇచ్చిన వీఆర్ఓలకు కూడా, అట్లాగే ప్రజలు కూడా స్వచ్ఛందంగా షెడ్యూల్ కాస్ట్కి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఎల్పిఎస్ స్కీమ్లో పట్టదారుల భూములు ఎవరైనా కొనుగోలు చేసిన వాళ్ళు ఎవరైనా సరే అట్లాంటి ప్రపోజల్స్ ఏమైనా ఉన్నట్లయితే నేరుగా కనుక తహసీల్దార్ కలిసినా సరే వాళ్ళకు తొందరగా భూములు ఇప్పించడానికి కూడా వీలవుతుంది. ఇది ఎల్పిఎస్కి సంబంధించినంత వరకు. అలాగే తుఫాన్కు సంబంధించి తీసుకున్నట్లయితే, తుఫాన్ ఆల్రెడీ ఈరోజు మధ్యాహ్నమే తూర్పుగోదావరి జిల్లాలో తీరం దాటిందనేది ఆల్రెడీ సమాచారం వచ్చింది. కానీ రాబోయే 24 గంటల్లో ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే ప్రజలందరికీ కూడా వీఆర్ఓల ద్వారా కూడా ప్రజాప్రతినిధుల ద్వారా తెలియజేయడం జరిగింది. ఎవరు కూడా పొలాల్లో ఎవరు కూడా ఏ పంటలను కూడా కోసించొద్దు. మనకు మండలంలో అలాంటి పరిస్థితి ఏమి లేదు. కుప్ప నూర్పిళ్ళు కానీ అట్లాంటి ఏమి లేవు, కాబట్టి అలాంటి ప్రమాదం లేదు. కానీ ఎవరన్నా కూడా ఈ వర్షం సందర్భంగా మాత్రం వీలైనంత వరకు బయటికి రాకుండా, వర్షం కురిసేటప్పుడు ఇళ్లలోనే ఉంటుంది మేలు. అట్లాగే విద్యుత్ సౌకర్యం కూడా ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది, కాబట్టి టార్చులు కానీ, కిరోసిన్ లాంతర్లు కానీ ఇట్లాంటివి సిద్ధంగా ఉంచుకోండి. అట్లాగే మీరు తప్పనిసరి బయటికి రావాల్సి వచ్చినట్లయితే తగు జాగ్రత్తలతో, అంటే గొడుగులు కానీ లేకపోతే రెయిన్ కోట్స్ కానీ ఇలాంటివి కనుక తీసుకుని వచ్చినట్లయితే ప్రమాదాలు కానీ ఏదైనా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మండల ప్రజలు తుఫాన్ జాగ్రత్తలు పాటించి అటు రైతులు కానీ ఇటు ప్రజలు కానీ జాగ్రత్తగా ఉండవలసిందిగా తెలియజేస్తున్నాను.